దేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అలనాటి నటి వైజయంతమాలకు వరించింది. నటిగా, డాన్సర్గా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో సేవలందించిన వైజయంతమాలకు ఆ అవార్డు దక్కడం విశేషం. నటిగా, డాన్సర్గా, గాయనిగా, కొరియోగ్రాఫర్గా అలరించారు ఆమె. గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. మొదటి మహిళా సూపర్ స్టార్గా ఆమెను కొనియాడుతారు. ఈ నేపథ్యంలో వైజయంతమాల గారి గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ వైజయంతిమాల ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. 1949లో వైజయ్ అనే తమిళ సినిమాతో కెరియర్ ను మొదలు పెట్టారు వైజయంతిమాల. 1950లో జీవితం అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. లడ్కీ, నాకిన్, దేవదాస్, న్యూఢిల్లీ, నయాదౌల్, మధుమతి, గంగా జుమ్నా, జూలా, సంగం, అమ్రపాలి, గన్వార్ వంటి అనేక సినిమాల్లో నటించారు ఆమె. తెలుగులో జీవితం, సంగం, వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్ గజదొంగ, విసిరిన వెన్నెల, వీర సామ్రాజ్యం, చిత్తూరు రాణి పద్మిని వంటి సినిమాల్లో ఆమె నటించారు. వైజయంతిమాల భరతనాట్య కళాకారి, గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. మంచి పీక్ లో ఉన్నప్పుడే సినిమాలు చేయడం విరమించుకున్నారు. నటిగానే కాకుండా వైజయంతిమాల డాన్సర్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. భరతనాట్య కళాకారిణి అయిన ఆమె దేశ విదేశాలలో అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఐక్య రాజ్య సమితిలో భరతనాట్యం చేసిన మొట్టమొదటి భారతీయ నృత్య కళాకారిణి వైజయంతిమాల కావడం విశేషం. ఆమె నటనను మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 1968లో భారత ప్రభుత్వం వైజయంతిమాల గారికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా తాజాగా మరో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఆమెకు దక్కింది. గురువారం భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మవిభూషణ్ అందుకుంటున్న 5గురులో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు వైజయంతిమాల కూడా ఈ సత్కారం అందుకోబోతుండడం విశేషం. సినిమాలు మాత్రమే కాదు, అటు రాజకీయాలలోనూ వైజయంతిమాల గారు ఎంతో చురుగ్గా ఉండేవారు. 2 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా కూడా ఉన్నారు. 90 ఏళ్లకు భయపడినా నేటికే వైజయంతిమాల గారు ఇప్పటికీ తనకెంతో ఇష్టమైన డాన్స్ పట్ల ఎంతో అభిమానం చూపిస్తూ ఉన్నారు. ఇటీవలి ఆమె చేసిన కొన్ని డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పద్మ అవార్డ్స్ ను యాట మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఈసారి పద్మభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 మంది అందుకోబోతున్నారు. ఏది ఏమైనా అలనాటి మేటి నటి వైజయంతిమాల గారు ఇలానే నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన, డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.